కట్టించుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకుండా ఉండేందుకు సరికొత్త ప్లాన్ వేసింది. చేసిన మోసాన్ని ఉద్యోగులపై నెట్టేసి కోట్ల రూపాయలతో బిల్డాక్స్ జంప్ అవుతుంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న బిల్డాక్స్ సంస్థకు రేరా 3.96 కోట్ల అపరాధ రుసుం విధించింది. ఫేస్బుక్ ద్వారా ప్రజలకు తప్పుడు సమాచారం చేరవేస్తూ కొనియోగదారుల నుంచి నగదు వసూలుకు పాల్పడుతున్నట్లు గ్రహించి ఈ అపరాధం రుసుం విధించినట్లు కూడా రేరా చైర్మన్ ఎన్ సత్యనారాయణ తెలిపారు. బిల్డాక్స్ ప్రాజెక్టు విషయంలో రేరా ట్రిబ్యునల్ గురువారం విచారణ చేపట్టింది. బిల్డాక్స్ తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేయడానికి 3 వారాల సమయం కావాలని కోరినప్పటికీ సామాజిక మాధ్యమాల్లో బిల్డాక్స్ ప్రకటన కొనసాగించడాన్ని తీవ్రంగా పరిగణించి కొనియోగదారులు మోసాల బారిన పడకుండా వారిని అప్రమత్తం చేసేలా ఈ అపరాధ రుసుం విధించినట్లు కూడా రేరా తెలిపింది. ఇప్పుడు మోసపోయిన వారి పరిస్థితి ఏంటి? మీరు కట్టిన డబ్బులు మీకు తిరిగి ఇవ్వం, ఫ్లాట్స్ ఇవ్వం అంటుంది బిల్డాక్స్. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు సిద్ధంగా ఉన్నారు. మధు, బిల్డాక్స్ వాళ్ళు ఒకటే మాట చెప్పారు, ప్రీ లాంచ్ పేరుతో మీకు తక్కువ ధరకే ప్లాట్స్ ఇస్తాము. ఇదే మాట వాళ్ళు చెప్పినటువంటి విషయం. సో సోషల్ మీడియా వేదికగా జరిగినటువంటి ఈ మొత్తం ప్రచారం ఏదైతే ఉందో ఆ ప్రచారాన్ని నమ్మారు. నమ్మిన చాలామంది కూడా ఆ బిల్డాక్స్కి డబ్బులు కట్టారు. ఒకటి రెండు కాదు, అనేక మంది, వందలాది మంది అయితే లక్షలాది రూపాయలు అంతా కూడా అక్కడ కట్టడం, చివరికి కోట్లాది రూపాయలు వసూలు చేసినటువంటి బిల్డాక్స్ ఇప్పుడు ఏమంటుందో తెలుసా? అసలు మాకు డబ్బులు ఎవరు కట్టలేదు, డబ్బులు ఎవరైతే కట్టించుకున్నారో కట్టించుకున్నటువంటి వాళ్లకు మాకు ఎటువంటి సంబంధము లేదు, వీఆర్ క్లియర్ అని చేతులు అయితే ఎత్తేసింది. మరో సాహితీ కాబోతుంది బిల్డాక్స్. ఎలాగైతే డబ్బులన్నీ కట్టించుకున్న తర్వాత సాహితీ ఎలాగైతే చేతులు ఎత్తేసిందో సేమ్ యాస్టీస్ బిల్డాక్స్ కూడా ఇప్పుడు చేతులు ఎత్తేసింది. ఒక్క రూపాయి కూడా తిరిగి ఇచ్చే ప్రసక్తి ఎక్కడా కూడా కనిపించడం లేదు. వాళ్ళు రేరాకు సంబంధించినటువంటి ధర్మాసనంలో వాదనలు అయితే వినిపించారు. కంప్లైంట్ ఆధారంగా రేరా కూడా వాళ్ళకి నోటీసులు ఇచ్చింది. నోటీసులు అందుకున్నటువంటి బిల్డాక్స్ ప్రతినిధులు వచ్చారు, తమ వాదనలు కూడా వినిపించారు. ఎవరైతే మా పేరు చెప్పుకొని డబ్బులు వసూలు చేశారో, డబ్బులు వసూలు చేసిన వాళ్లకు మాకు సంబంధం లేదు, డబ్బులు కట్టించుకున్నటువంటి వాళ్ళు కట్టినటువంటి వాళ్ళు చూసుకోవాలి, మాకేమీ సంబంధం లేదు అంటూ తప్పించుకునే ప్రయత్నము చేసిన తప్పంతా కూడా కట్టిన వాళ్ళ మీద నెట్టేశారు. అంటే అక్కడ పనిచేసినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉంటారో ఆ ఉద్యోగుల మీద ఈ తప్పు మొత్తాన్ని కూడా నెట్టి వేసేసింది బిల్డాక్స్. సో ఇక ఇప్పుడేంటి, 2 వారాలకైతే కేసు వాయిదా పడింది. 2 వారాల తర్వాత కూడా ఏం చెప్తారు? మేమంతా కూడా క్లియర్గానే ఉన్నాము, డబ్బులు మా పేరు చెప్పుకొని ఎవరో కట్టించుకున్నారు అనైతే బిల్డాక్స్ చెప్పే అవకాశం ఉంది. కానీ ఇక్కడ రేరాకు సంబంధించినటువంటి ధర్మాసనం క్లియర్గా కొన్ని క్వశ్చన్స్ అడిగింది. మీ వద్ద పనిచేసినటువంటి, అంటే ఇప్పటి వరకు కూడా మీ వద్ద పనిచేసినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నాయో
వాళ్ళ వివరాలన్నీ కూడా నెక్స్ట్ వచ్చేటప్పుడు తీసుకొని రండి. అండ్ మోర్ ఓవర్ మీ కంపెనీకి సంబంధించినటువంటి బ్యాంక్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి స్టేట్మెంట్ కూడా తీసుకొని రండి అని అయితే రేరా ధర్మాసనం చెప్పినప్పటికీ, మరి బిల్లాక్స్ తరపున ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ప్రతి కూడల్లో ఏ మెయిన్ కూడల దగ్గరికి వెళ్ళినా సరే అక్కడ బిల్లాక్స్ అని బోర్డు కనబడుతుంది. సోషల్ మీడియాలో లైవ్లు పెట్టి మరి అంటే సోషల్ మీడియా లైవ్ పెట్టి బిల్లాక్స్ కంపెనీ ద్వారా మేము తక్కువ ధరకే ప్లాట్స్ ఇవ్వబోతున్నాము అని ప్రచారం చేశారు కదా. మరి అప్పుడు ఎందుకని ఇప్పుడు చెప్పిన మాటలు గుర్తు రాలేదు? అప్పుడు ఎవరైతే ఈ మొత్తం ప్రచారం చేసి అక్కడ కనిపించి అన్ని మాటలు చెప్పారో అప్పుడు అవన్నీ కూడా ఈ బిల్లాక్స్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రతినిధులు, కోర్టులో వాదనలు వినిపించినటువంటి ఆ ప్రతినిధులు అప్పుడు మరి ఆ విషయం ఎందుకని మాకేమీ సంబంధం లేదు, ఎవరో మా పేరు చెప్పుకొని ఇలా డబ్బులు వసూలు చేస్తున్నారు అనే మాట అప్పుడు ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు చెబుతున్నారంటే ఒకటే రీజన్, డబ్బులు కట్టించేసుకున్నారు, కోట్లాది రూపాయలు చేతులు మారిపోయాయి, మారిపోయిన తర్వాత ఇంకా డబ్బులు తిరిగి కట్టకూడదని మైండ్లో ఒక ఫిక్స్ అయిపోయారు కాబట్టి ఇక పూర్తిగా కూడా బిల్లాక్స్ కంపెనీ జనాలను అయితే నట్టేట ముంచింది, మోసం చేసింది. ఫైనల్గా ఒకటే, ఎవరైతే డబ్బులు కట్టినటువంటి బాధితులు ఉన్నారో అలర్ట్ అవ్వండి. ఇప్పుడు కనుక మీరు అలర్ట్ అయ్యి ఏమాత్రం స్టెప్ ముందుకేసుకోకపోతే మీరు కట్టినటువంటి డబ్బులన్నీ కూడా గంగపాలే పోయి హుస్సేన్ సాగర్ ఏదైతే ఉందో హుస్సేన్ సాగర్లో మీ నోట్ల కట్టలన్నీ తీసుకొని వెళ్ళి అక్కడ పడేసినట్లే. సో ఈ నేపథ్యంలోనే రేరా చాలా క్లియర్గా చెప్పింది, బాధితులు ఎవరైనా ఉంటే మా వద్దకు రండి, మేము దాని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. సో ఇప్పటికే కొంతమంది బాధితులు రేరా అప్రోచ్ అయ్యారు, వాళ్ళ న్యాయం కోసం అయితే వాళ్ళు ఎదురు చూస్తున్నారు. సో మిగిలిన బాధితులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఇప్పుడు కనుక యాక్టివ్ అయ్యి మీరందరూ కూడా కట్టినటువంటి ఆ స్లిప్స్ తీసుకొని ఆ డీటెయిల్స్ అన్నీ తీసుకొని రేరా దగ్గరికి వెళ్ళకపోతే ఏ విధంగా అయితే సాహితి బాధితులు ఉన్నారో అదేవిధంగా మరొక బిల్లాక్స్కు సంబంధించినటువంటి బాధితుల గ్రూప్ అనేది తయారయ్యే అవకాశం ఉంది. డెఫినెట్గా కమింగ్ డేస్లో బిల్లాక్స్ అయితే చేతులు ఎత్తబోతుంది, వాళ్ళు మరో సాహితిగా మారిపోబోతున్నారు, వాళ్ళు ఎలాగైతే మోసం చేశారో వీళ్ళు కూడా అదేవిధంగా మోసం చేసి అయితే బిచారణ చేసి టోటల్గా జంప్ అనే విధంగా అయితే వెళ్ళబోతున్నారు. డెఫినెట్గా కమింగ్ డేస్లో 2 వారాలలో రేరా ఇప్పటికే వాళ్ళకు 3,96,00,000 రూపాయలు ఫైన్ వేసింది. ఇక కమింగ్ డేస్లో విచారణ అంతా చేపట్టిన తర్వాత సీరియస్గానే క్రిమినల్ యాక్షన్ ఏదైనా తీసుకోబోతుందా అనే డౌట్ కూడా లేకపోలేదు. బిల్లాక్స్ మరో సాహితి కాబోతుంది, అలర్ట్ అవ్వండి. ఎవరైతే డబ్బులు కట్టినటువంటి బాధితులు ఉన్నారో ఆ బాధితులందరూ కూడా అలర్ట్ కాకపోతే మాత్రం కమింగ్ డేస్లో వీళ్ళు తీవ్రంగా నష్టపోయే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే మధు బిల్డాక్స్లో ఎంతో మంది డబ్బులు కట్టి మోసపోయారు, ఇప్పుడు రేరా కూడా వాళ్ళకి సపోర్ట్, ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి సపోర్ట్గా నిలుస్తుంది కదా, వాళ్ళకి ఎలాంటి హామీ ఇస్తుంది అన్నమాట అంటారు. రేరా ఒకటే చెప్తుంది, మీరు డబ్బులు కట్టి ఉంటే మీ దగ్గర కట్టినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్తో పాటు విత్ ఆధారాలతో మా దగ్గరికి వస్తే దీనికి సంబంధించి ఎలాగో విచారణ జరుగుతున్న నేపథ్యంలోనే డెఫినెట్గా మేము కూడా యాక్షన్ తీసుకుంటాము. యాక్షన్లో భాగంగానే ఇప్పుడు ఆల్రెడీ ఫైన్ కూడా ఒకటి వేశాం కాబట్టి ఫస్ట్ చర్య అంటే వాళ్ళు రేరాకు సంబంధించినటువంటి ధర్మాసనం ఫస్ట్ ఒక వార్నింగ్ లాంటి వార్నింగ్ ఇస్తారు. సో అలా ఇచ్చినటువంటి వార్నింగే 3,69,00,000 ఫైన్ వేయడం, నెక్స్ట్ ఇంకా వివరాలన్నీ కూడా బయటకు వస్తే ఆ సంఖ్య ఇంకా అంటే వీళ్ళ మీద తీసుకోబోయేటటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ చర్యల తీవ్రత అనేది పెరుగుతుంది. ఇప్పుడు జస్ట్ ఫైన్తో వేశారు, నెక్స్ట్ క్రిమినల్ యాక్షన్ వరకు వెళ్తుంది. అవసరం అనుకుంటే ఎంత దూరమైనా సరే ఈ కంపెనీని నడిపినటువంటి వాళ్ళు ఇప్పుడు చెప్తున్నటువంటి మాటలు అప్పుడు చెప్పినటువంటి మాటలు అంటే అప్పుడేమో మీకు తక్కువ ధరకే అపార్ట్మెంట్లు ఇస్తాము, తక్కువ ధరకే 3 BHK ఇస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు మాకేమాత్రం సంబంధం లేదని చెప్తున్నారు. డెఫినెట్గా ఎంక్వైరీలో అంటే విచారణ చాలా అంత ఈజీగా కాదు, డెఫినెట్గా లోతైన విచారణ జరుగుతుంది. లోతైన విచారణ జరిగిన తర్వాత అప్పుడు వీరి ప్రమేయం ఉంది, వీళ్ళు ఇప్పుడు అబద్ధం చెప్తున్నారు, అప్పుడు నిజంగా డబ్బులు వసూలు చేశారు అని తెలితే మాత్రము క్రిమినల్ యాక్షన్స్ అయితే క్రిమినల్ యాక్షన్ అయితే డెఫినెట్గా ఉండే అవకాశం ఉంది. రైట్ రైట్, థ్యాంక్ యూ మధు. బుల్టెల్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే విత్ అస్.